అవతార్ మెహర్ బాబాకి జై. నా పేరు మాజేటి గుణ వెంకట ప్రసాద్. నేను మాజేటి నారాయణరావు గారు శిరోమణి దంపతుల కుమారుని, పెద్ద కుమారుణ్ణి. నేను బాబా పరిధిలోకి 1980స్లోకి అసలు అడుగుపెట్టినట్టు, అంటే బాబా భగవంతుడు అనేది నాకు తెలీదు. ఆయన చూస్తాం కానీ అసలు ఆయన గురించి తెలుసుకోవడం కానీ అసలు మామూలుగా పూర్తిగా తెలుసుకోలేదు. కానీ ఆయన పరిధిలోకి రావడం ఆటోమేటిక్గా ఆయన తీసుకొచ్చారనుకుంటున్నాను. 80స్లో 8th క్లాస్ చదువుతున్నాను నేను. ఆ టైంలో మా అమ్మమ్మ గారి ఇంట్లో మేము రెంట్కి ఉండేవాళ్ళం. అక్కడికి తాడేపల్లి బసయ్య గారు, సీతమ్మ గారు, అబ్బాయి మెహర్బాబా, తాడేపల్లి మెహర్బాబా హిందీ చదువుకునేవాడు, ప్రాథమిక మధ్యమిక చదువుకునేవాడు. ఆ చదువుకునేప్పుడు ఎగ్జామ్స్ టైంలో నైట్ అవుట్ చదువుకోవడానికి అలా టీచర్ గారింట్లో ప్లేస్ లేక మా అమ్మమ్మ గారింట్లో ఆ టీచర్ గారు వాళ్ళు మా బాగా ఫ్రెండ్స్ అనమాట, వీళ్ళ ఇంట్లోకి వచ్చి చదువుకునేవాడు నైట్. ఆ చదువుకునే టైంలో వాళ్ళు హిందీ చదువుకున్నారు, నేను మామూలుగా 8th క్లాస్ చదువు, నాకు హిందీ అంత ఐడియా లేదు. చదువుకునేటప్పుడు బాబాతో పాటు ఇంకో అతను పాలకుత్తి సతీష్ అని ఒక అతను ఉండేవాడు, వాళ్ళిద్దరు కూడా ఇక్కడికి వచ్చి చదువుకునేవారు. చదువుకునేటప్పుడు వాళ్ళని సతీష్ అన్నది నాకు కొద్ది క్లోజ్గా ఉండేవాడు. మేము చాలా పూర్ ఫ్యామిలీగా ఉండేవాళ్ళం, చదువుకోవడమే కష్టంగా చదివించేవారు ఫాదరు. నాన్నగారు బట్టల కొట్లో గుమస్తాగా ఉండేవారు. ఆయనకు వచ్చే జీతం 400తో మా ఫ్యామిలీని పోషించి ఒకరోజు తినేవరో తినగనట్టుగా బతికాము. ఆ చదువుకునే టైంలో ఎగ్జామ్స్ టైంలో ఈ మెహర్బాబాను, సతీష్ అన్న వాళ్ళిద్దరు కలిసి కంబైన్ స్టడీ చేసేవారు. చేసే టైంలో సతీష్ అన్నాడు, నువ్వు కూడా మాతో పాటు వచ్చి చదువుకో, బాబా వాళ్ళని నేను అడుగుతాను, వాళ్ళ ఇంట్లో నువ్వు కూడా వచ్చేస్తే ముగ్గురు కలిసి చదువుకుందాము అని చెప్పి అతను నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నైట్ అవుట్ చదువుకుని ఎగ్జామ్స్ టైంలో అన్నట్టుగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. అట్లా సీతమ్మ గారి ఇంట్లోకి నేను అడుగు పెట్టడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఇక బాబాని వాళ్ళ ఇంట్లో ఎంత ఎలా నమ్ముతారు ఏంటి అవన్నీ చూసి నాకు బాబా గారు భగవంతుడు అని చెప్పి అందరూ చెప్తుంటే మామూలుగా ఏదో అందరూ రకరకాల చెప్తారు అనుకునేవాడిని. కానీ వాళ్ళు బాబాను కొలిచే పద్ధతి చూసి, వాళ్ళ ఇంట్లో వేరే దేవుడు పటం అనేదే ఉండదు. నాకు తెలిసి వినాయక చవితికి కూడా బాబాకి గొడుగు పెట్టి చేసిన రోజులు ఉన్నట్టు నాకు గుర్తు. అంతగా భగవంతుడు అంటే బాబానే, పెద్దానికి బాబానే అన్నట్టుగా పూజించేవారు. తర్వాత 1968లోనే ఎప్పుడు మచిలీపట్నం బాబా వచ్చినప్పుడు మా పేరెంట్స్ కూడా టౌన్ హాల్లో దర్శనమిచ్చినప్పుడు మా పేరెంట్స్ కూడా వెళ్ళి చూసి వచ్చారట. అలా అని చెప్పి మా పేరెంట్స్ పూర్తిగా బాబా లవర్స్ అని నేను చెప్పను. అట్లా బీజం పడినట్టుంది మా ఫాదర్ వాళ్ళకి. ఆ విధంగా నన్ను ఈ ఫోల్డ్లోకి తీసుకొచ్చని అనుకుంటున్నాను. ఆయన భగవంతుడు అనే నమ్మకానికి తాడేపల్లి బసయ్య గారు, సీతమ్మ గారు వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా నాకు కొద్దిగా మా అమ్మగారి ద్వారా తెలుసు. ఎందుకంటే వాళ్ళు చాలా బాధలు పడి పైకి వచ్చారు. ఆ విషయాలు కూడా నాకు తెలుసుకుని మరి వాళ్ళు అంత బాధలు పడి కూడా ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చారు అంటే బాబా గారినే నమ్ముతున్నారు వాళ్ళు. అంత నమ్మకం ఉన్నది కాబట్టి వాళ్ళు అలా పైకి తీసుకొచ్చారు. కాబట్టి ఆయన భగవంతుడు అని చెప్పి నాకు నమ్మకం కలిగింది. నా చదువుకు గురించి కానీ, నాకు మా సిస్టర్ ఒక అక్క ఉంది, మా అక్క మ్యారేజ్ చేయాలన్నా నా చదువు కంప్లీట్ చేయాలన్నా చాలా కష్టమైంది. నాకు మేనమామ ఉండేవారు గణసాల వీరభద్రరావు గారిని, ఆయన మా నాన్నగారు చెప్పేవారు, నీ మీ అబ్బాయిలని నువ్వు ఎంతవరకు చదివిస్తావో చదివించుకో, ఆ తర్వాత నేను చదివిస్తాను అని చెప్పేవారు. మా నాన్నగారు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇక నేను చదివించలేను, ఏదైనా షాప్లో గుమస్తా కానీ ఎక్కడ పెట్టేస్తాను అని చెప్పారు. చెప్తే మా మామగారు ఏంటంటే నేను చదివిస్తాలే అని చెప్పి, ఆ రోజుల్లో ఎకనామికలీ బ్యాక్వర్డ్ అంటే కూడా ఫీజు చాలా తక్కువ ఉండేది. ఆ ఎకనామికలీ బ్యాక్వర్డ్లో ఉండే ఫీజు కూడా ఎంత 300-400 సంవత్సరానికి కాలేజీలో కానీ ఇంటర్మీడియట్ డిగ్రీకి, అది కూడా కట్టలేని పరిస్థితి అయితే దానికి మా మామయ్య గారు హెల్ప్ చేశారు. హెల్ప్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మా మామయ్య గారు ఆయనకి ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి ఇక నేను డిగ్రీ చదివించలేనురా, ఇంటర్మీడియట్ నేను చదివించాను, ఇక నా వల్ల కాదు అన్నారు. ఇది 2 ఇయర్స్ చదివించాడు. ఆ 2 ఇయర్స్ తర్వాత అయ్యో చదివించలేకపోయారు అని చెప్పి మేము బాధపడి సరే ఏదైనా షాప్లో పెట్టేస్తానన్నారు మా ఫాదర్. మా మామయ్య గారి ఇంట్లో ఏదో ఫంక్షన్ జరిగితే వాళ్ళ కొడుకు తోడలుడు గార్లపాటి ప్రసాదరావు గారు అని చెప్పి రవి ఫర్నిచర్ మీకు విజయవాడ మీకు తెలిసే ఉంటుంది, ఆయన ఫంక్షన్కి వచ్చారు. ఫంక్షన్కి వచ్చినప్పుడు ఏదో పిచ్చాపడి మాట్లాడుతున్నప్పుడు మా నాన్నగారిని అడిగారు, పిల్లలు ఏం చదువుతున్నారు ఏంటి అని అంటే, ఇట్లా మా అబ్బాయి మా బావమతి ఇంటర్మీడియట్ చదివించారు, ఇంకా ఆయన చదివించలేనన్నారు, ఏదైనా షాప్లో పెట్టాలండి అని చెప్పి అన్నారు. అంటే అప్పుడు ఆయన అన్నారు, పిల్లలు చదువుకునే వాళ్ళు అయితే నాకు ఇంట్రెస్ట్, నేను ఫీజులు కడతాను, మీ అబ్బాయిని చదివించండి, షాపులో పెట్టద్దు అని చెప్పారు. అంటే ఇంకా అప్పుడు మళ్ళీ నన్ను డిగ్రీలో జాయిన్ చేశారు.
జాయిన్ చేసి ఫీజు ఎట్లా ఒకటి నేను ముందు కట్టి ఆ రిసీట్ తీసుకెళ్ళిన తర్వాత ఆయనకి ఇస్తే ఆయన నాకు ఫీజు ఇచ్చేవారు. అట్లా 3 ఇయర్స్ డిగ్రీ చదివి కంప్లీట్ చేశాను. ఈ 5 ఇయర్స్ కూడా నేను బాబా వాళ్ళ ఇంట్లోనే, సీతమ్మ గారి ఇంట్లోనే చదువుకునేవాడిని. వాళ్ళు హెల్ప్ చేసేవారు. నాకు 3 హైయర్స్ ఉన్నాయి, ఇంగ్లీషు హిందీ తెలుగు హైయర్స్ టైపింగ్ ఉంది. అవి కూడా బసవి గారు వాళ్ళ అమ్మాయి సుధా, మెహర్ సుధా మూడో అమ్మాయి, నేర్చుకునేటప్పుడు వాళ్ళ అమ్మాయితో పాటు నన్ను కూడా వెళ్ళమనేవారు. వెళ్ళి నువ్వు నేర్చుకో అని చెప్పి ఆ మాస్టర్ గారు, టైపింగ్ స్టూడెంట్ మాస్టర్ గారితో చెప్పారు. చెప్తే ఆయన అన్నారు 4 నెలలు 5 నెలలు 6 నెలలైనా నేర్చుకొని నాకు 3 నెలలు ఫీజు కట్టండి, ఎగ్జామ్ రాయిస్ చేస్తాను అని చెప్పి అన్నారు. సరే 3 నెలలు ఫీజు కట్టేసేవారు ఆయన, ఆ బసవి గారు అలా హెల్ప్ చేసేవారు. అట్లా నేను 3 హైయర్స్ కంప్లీట్ చేశాను. షార్ట్ హ్యాండ్ కూడా ప్రసాదరావు గారిని, మనకి మన బాబాలో వస్తే ఆయన దగ్గర స్టార్ట్ చేసే కానీ అది ఫుల్ఫిల్గా నేర్చుకోలేకపోయాను. ఒక విధంగా మళ్ళీ ఏంటంటే చదువుకుంటూ పక్కన నేను షాప్స్లో సెలవుల్లో పనిచేస్తూ ఆ డబ్బులను ఏదో ఒక విధంగా ఉపయోగపడతాయని చెప్పి అట్లా షాప్స్లో వర్క్ చేసేవాడిని ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు కూడా. ఆ తర్వాత డిగ్రీ కంప్లీట్ అయింది. ఆ తర్వాత ఏదైనా జాబ్ కోసం ట్రై చేస్తుంటే గుడివాడ రామచంద్రరావు గారి ద్వారా, బసవి గారి ద్వారా ఏదో ఒక ప్రైవేట్ జాబ్లో మచిలీపట్నంలోనే జాయిన్ అయ్యాను. ఆ జాయిన్ అయిన తర్వాత ఆ జాబ్ చేస్తూ మళ్ళీ ఈవినింగ్ సహారా ఇండియా అని చెప్పి డైలీ కలెక్షన్స్ ఉండేవి, ఆ పని చేసుకుంటూ అట్లా అట్లా మళ్ళీ బ్యాంక్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వటం అట్లా చేస్తుంటే 2 ఇంటర్వ్యూలో పోయినాయి. 3వ ఇంటర్వ్యూలో బాబా గ్రేస్ వలన జాబ్ వచ్చింది. దానికి కూడా మెహర్ బాబాను, గుడివాడ రామచంద్ర గారు ఇద్దరు బాగా సహాయం చేశారు. ఆ విధంగా బ్యాంకులోకి రావడం జరిగింది. అప్పటి నుంచి ఏ లోటు లేకుండా జరుగుతుంది. మా సిస్టర్ మ్యారేజ్ కూడా చాలా కష్టపడి చేయాలి అట్లా ఎట్లా అనుకుంటుంటే అందరూ తలా కాస్త హెల్ప్ చేసి మా సిస్టర్ మ్యారేజ్ చేసాము. ఆ తర్వాత 1996లో నాకు మ్యారేజ్ భారతి చీరాల మా మిస్సెస్ వాళ్ళది. అనుకోకుండా అది కూడా ఎన్నో మ్యాచ్ని చూసాం. మా కొలీగు ఫ్రెండ్ మా మిస్సెస్ ఏదో బ్యాంక్లో మా ఫ్రెండ్ ఉంది ఏదైనా చూస్తారా అని చెప్పి అడిగారు. ఆవిడ కూడా బ్యాంక్లో జాబ్ చేస్తుంది. అది సరే విజయవాడని చేస్తుంది అన్నారని చెప్పి, వేరే ఊర్లో అయితే ట్రాన్స్ఫర్ కష్టం అని చెప్పి వద్దనుకునేవాడిని ఎంప్లాయీని. విజయవాడలోనే చేస్తున్నారంటే సెల్లి చూస్తాంలే అని చెప్పి అన్నాను. అలా చూస్తాం, మా మిసెస్కి ఫస్ట్ సంబంధం నేనైతే చూశాను చాలా సంబంధాలు. కానీ అనుకోకుండా 1996లో మ్యారేజ్ అయింది. ఆ తర్వాత నాకు ఇప్పుడు 2 పిల్లలు. పిల్లలు కూడా బాగా చదువుకున్నారు. మా చిన్నవాడు పెద్దవాడు ఇంజనీరింగ్, చిన్నవాడమ్మో నేను ఎంబీబీఎస్ బైపీసీ తీసుకుంటానని చెప్పి గొడవ చేశాడు. బైపీసీ అంటే చాలా కష్టంగా సెటిల్ అవ్వాలని, డాక్టర్స్ చదివించాలంటే నా వల్ల కాదు, మన బ్యాక్గ్రౌండ్ ఎవరు డాక్టర్స్ లేరు, చాలా కష్టము, వద్దు వద్దని చాలామందితో చెప్పించాను, నేను చెప్పాను. వాడు వెనక డాక్టరే చదివాలని లేదు డాడీ, ఏదొస్తే చదువుతాను, ఎంబీబీఎస్ఏ చేయాలని ఏం కాదు కదా బైపీసీ అనేది, నాకు ఇంట్రెస్ట్, నన్ను బైపీసీ చదివించు అన్నాడు. అలాగే బైపీసీ చదివించాను. చదివిస్తే మన ర్యాంక్స్ తెలిసిన ఓసీ ర్యాంక్స్కి ఎంబీబీఎస్ సీట్ రావడం చాలా కష్టం. బీ కేటగిరీలో వచ్చినా నేను చదివించలేను, అంత స్తోమత లేదు. అందుకే దానికి ఎంబీబీఎస్ అనే హోప్ అనేది లేదు నాకు చదివిస్తానని. అలాంటిది సడన్గా ఒకసారి ఈ ఏదో కన్సల్టెన్సీ వాళ్ళు ఐలాపురంలో మీటింగ్ పెట్టారని చెప్పి తెలిసింది. తెలిసా నేను ఎప్పుడు వెళ్తానని అనుకోలేదు. ఆ రోజు ఎందుకు నేను సెలవా, మా అబ్బాయి కాలేజీ ఇంట్లోనే ఉన్నాడు, వాడంతగా వాడు అడిగాడు డాడీ ఒకసారి ప్రోగ్రామ్కి వెళ్తానా చూద్దాం అసలు ఏం చెప్తారో అని చెప్పి అన్నాడు. అనుకోకుండా సరే వెళ్దామని చెప్పాను ఐలాపురానికి. ఊరికి జస్ట్ క్యాజువల్గా వెళ్ళాను. వెళ్ళి అక్కడ కూర్చున్న 2 అవర్స్ వాళ్ళు చెప్పేవి వినటం, ఆ తర్వాత అక్కడ చదువుతున్న పిల్లల పేరెంట్స్ చెప్పడము, వాళ్ళని ఎంక్వైరీ చేయటం అన్నీ చూసిన తర్వాత నేనేం అనలేదు. మా అబ్బాయి అంటే వాళ్ళు చెప్పింది విన్నాం కదా బాగానే ఉన్నట్టు అనిపించింది, నువ్వు పంపిస్తే నేను వెళ్తాను అన్నాడు. ఎందుకంటే ఫారెన్లోకి తక్కువలో అయిపోతుంది ఎంబీబీఎస్, ఇండియాలో అయితే బాగా కాస్ట్ ఎక్కువ. అదేంటరా మనం ఇప్పుడు అనుకోలేదు కదా అని చెప్పి అనుకుంటున్నా, ఆ కన్సల్టెన్సీ పిలిచి మీ అబ్బాయి మార్క్స్ అది బయట ఇవ్వలేదు ఏంటి అన్నారు. మేము క్యాజువల్గా అటు వెళ్తూ వచ్చామండి, మేమేం జాయిన్ అవుదాం అనుకు రాలేదు అని చెప్పాను. లేదు మీ అబ్బాయి, మా అబ్బాయిని ఇంటర్వ్యూ చేశారు వాళ్ళు, వాడు చెప్పిన ఆన్సర్స్ అవి చూసి బాగా చదువుతున్నాడు మీ అబ్బాయి, బాగుంది నాలెడ్జ్, మీరు చేరాలనుకుంటే చేరండి, మీకు ఫీజు కూడా 1 లాక్ కన్సెషన్ ఇస్తాను, చేరే ఉద్దేశం ఉంటే నాకు 5 దాకా మేము ఇక్కడే ఉంటాము, మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి అని చెప్పారు. సరే ఇంటికి వచ్చేసి మా మెసేజ్ చెప్తే అదేంటి సడన్గా ఎవరో చాలామంది అడిగారు పంపిస్తారని మేము ఫారెన్ పంపమని చెప్పాము, మీరు సడన్గా అలా డిసిషన్ తీసుకున్నారేంటి అని చెప్పింది. ఏమో అలా అనిపించింది, సరే నువ్వు కూడా ఒకసారి వచ్చి వాళ్ళని చెప్పేది విను, నువ్వు కూడా సాటిస్ఫై అయితే చూద్దాము అని చెప్పాను. సరే నా ఆవిడని కూడా తీసుకెళ్ళి 4 గంటలకి మళ్ళీ వెళ్ళాము. వాళ్ళు చెప్పింది మా మెసేజ్ కూడా విని సరే బాగానే ఉంది,
ఆడు ధైర్యంగా వాడు వెళ్తా అన్నాడు కాబట్టి పంపిద్దాం అన్నారు. వెంటనే 10,000 అప్లికేషన్ ఫీజు కట్టమన్నారు. వెంటనే అప్పుడు ఏటీఎంలో డ్రా చేసి 10,000 అప్లికేషన్ ఫీజు కట్టాను. ఇంకా అంతే బాబాన్ని చూసుకున్నారు. వాడు ఇప్పుడు ఎంబీబీఎస్ ఉక్రెయిన్లో చదువుతున్నాడు, యూరప్ కంట్రీ. అసలు ఎక్స్పెక్ట్ చేయని విషయం అనమాట, ఎంబీబీఎస్ చదివిస్తాను అన్న విషయం. నేను ఈ స్టేజ్లో ఉంటానని కూడా ఎక్స్పెక్ట్ చేయని విషయమే. నేను ప్రతిదీ బాబాని నమ్ముకున్నాను, ప్రతిదీ నేను ఆయనకి సరే నేను నిన్నే నమ్ముకుంటున్నాను. వేరే గుళ్ళకి వెళ్ళనన్నాను, వెళ్ళినా కూడా అక్కడ బాబానే అంటాను. ప్రతిదీ ఇక కోరుకోవద్దని చెప్పి అంటూ ఉంటారు బాబాని. అలా అని చెప్పి నేను తలుచు మరి ఆయనే కదా, ఇంకా ఆయన కాకపోతే ఇంకెవరిని అడుగుతావని చెప్పి నాకు కావాల్సింది అడుగుతాను. ఆ తర్వాత నీ ఇష్టం బాబా, నువ్వు ఏది చేపిస్తే అది, జరగకపోయినా మా మంచి కోసం నువ్వు చేయలేదు అనుకుంటాను, ఆ శక్తి కూడా నువ్వు నాకు ఇవ్వు అని చెప్పి అనుకుని అడుగుతాను. అలాగే మరి ప్రతిదీ అలా నన్ను స్టెప్ బై స్టెప్ పైకి తీసుకెళ్లారు. ఒక ఇల్లు కూడా లేని పరిస్థితిలో ఉన్నవాడిని నేను. అలాంటిది ఇప్పుడు నేను బ్యాంక్లో జాయిన్ అయిందో ఒక ఇల్లు కొనుక్కున్నాను. ఆ తర్వాత మా మిసెస్ పేరుతో ఒక ఇల్లు ఫ్లాట్ తీసుకున్నాము. మరి మా బాబు ఇంజనీరింగ్ అది ఎంబీబీఎస్ అవుతున్నాడు, పెద్ద బాబు ఇంజనీరింగ్ 4th ఇయర్. ఇప్పుడు క్యాంపస్ సెలక్షన్ ఎంత చాలా టఫ్గా ఉందనేది ఈ రోజుల్లో మనం వింటున్నాము. అప్పటి నుంచి నాకు అదో ప్రాబ్లము, ఈ వాడికి వాడి పరిస్థితి ఏంటా, వాడి పరిస్థితి ఏంటా అని. అలాగే నేను బాబాని ప్రార్థించాను, వాడు క్యాంపస్ సెలక్షన్ అయితే బాగుంటుంది బాబా, బయటకు వచ్చిన తర్వాత జాబ్ తీసుకుని చాలా కష్టంగా ఉంది, నువ్వే చూడాలని చెప్పేవాడిని అనుకోకుండా ఫస్ట్ క్యాంపస్ రావటం, వాడు క్యాంపస్ సెలక్షన్లో టీసీఎస్ ద్వారా సెలెక్ట్ అయ్యాడు. ఇంకా ఇప్పుడు కంప్లీట్ అవ్వలేదు, 4th ఇయర్ చదువుతున్నాడు, క్యాంపస్లో సెలెక్ట్ అయ్యాడు పెద్ద బాబు. ఇవన్నీ నాకు బాబానే చేశాడు అనుకుంటాను. అసలు నేనైతే ఊహించలేదు ఈ స్టేజ్లో నేను ఉంటానని కూడా. ఫైనాన్షియల్ చాలా కష్టపడి పైకి వచ్చాము, అలాంటిది ఇప్పుడు ఏ లోటు లేకుండా హ్యాపీగా ఉన్నాము. ఇంకా నేను బాబానే పూర్తిగా నమ్మాను. తర్వాత ఇంకా చాలా ఇన్సిడెంట్స్ కూడా నాకు జరిగినాయి, అన్నీ చెప్పడం అంటే సడన్గా గుర్తురావు. ఒక్కొక్కసారి కొద్దిగా మనకి కొద్దిగా ఈగోలాగా ప్రౌడ్ వచ్చి అనిపించినా కూడా వెంటనే మొట్టిగా చేసేవారు. నీతి నీది కాదు అది నాది అని చెప్పాను, గుర్తు చేసేవారు. అలా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. బ్యాంక్లో కూడా చాలా ఇన్సిడెంట్స్ ఉండేవి. ఒక ఆవిడ ఉండేది, ఆవిడ పేరు చెప్పచ్చో చెప్పదు నాకు ఆవిడ పడేది కాదు, చాలా డామినేటింగ్గా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఆవిడ ప్రతిదీ ఒక్కొక్కసారి నన్ను చాలా ఫ్రెండ్లీగా నాతో మాట్లాడుతుంది, సలహా అడుగుతుంది, చాలా నాకు కోఆపరేట్ చేస్తుంది. ఇప్పుడు అంత యాంటీగా ఉండే ఆవిడ కూడా ఇప్పుడు నన్ను అపమానిస్తుంది. నన్ను బాబా అని అంటారు, మీరెవరో చెప్తే కాదు మిమ్మల్ని చూసి బాబాని దగ్గర రావాలి అనుకుంటారు అంటారు. అలాంటిది అంత పడిన ఆవిడ కూడా నన్ను చూసి ఒక 2 ఇయర్స్ బ్యాక్ 3 ఇయర్స్ బ్యాక్ ఒకసారి ఆవిడ బాబాకి ఇష్టం, బాబా అంటే తెలీదు, బాబా గురించి నేను తెలియదు ఆవిడకి. ఆవిడకి ఒక బాబు ఇద్దరు బాబు లేదు, ఒక బాబు మెంటల్లీ ఇరిటేటెడ్ ఎందుకో బాబా, సరే నువ్వేదో బాబా అంటావు కదా, ఒకసారి మీ బాబా సెంటర్కి బర్త్డే ఫంక్షన్స్లో ఒకరోజు నేను బాబా బర్త్డే చేపిస్తాను, ఎంత ఖర్చు అవుతుంది అని. ఎంత ఖర్చు అవుతుంది అంటే మేడం ఎవరి కెపాసిటీ వాళ్ళది అని. సరే నేను 10,000 ఇస్తాను ఒకరోజు నా తరఫున, నువ్వు నేనేం రాను, నేనేం చేయను, ప్రార్థన ఆవిడ కూడా నేను అన్నీ నువ్వే చేసుకో, నేను ఇస్తాను, నా తరఫున నువ్వు చేయించు అని చెప్పాను. అలా ఒకరోజు నా బాబా బర్త్డే కార్యక్రమం చేయించింది. ఇక కాటర్గడ్ బాబు గారు అంటారు ఇక్కడ, కాటర్గడ్ వాడు ఆయన మిస్సెస్ వినీత అనమాట, మా బ్యాంక్లో పనిచేస్తుంది. అలాంటిది ఆవిడ నా ద్వారా ఒకసారి బాబాయ్ ప్రతిలోకి వచ్చింది, అది అదొక మిరకిల్ అనుకోవచ్చు. చాలా మిరకల్స్ జరిగినాయి, ఇంకా అన్ని ప్రతిదీ ఇప్పుడు నాకు గుర్తుండదు, నేను చెప్పలేను కూడా. నాకు చాలా మెహర్బాబా మచిలీపట్నం అతను చాలా కోఆపరేట్ చేశాడు. ఎంబీబీఎస్ సీట్ చదివించడానికి వెంటనే క్యాష్ అనేది వెంటనే దొరకదు, అలాంటిది నాకు లోన్ అప్లై చేస్తే స్టాఫ్ కూడా అయ్యుండి నాకు లోన్ డిక్లైన్ చేశారు. డిక్లైన్ చేస్తే నేను చాలా మళ్ళీ బాధపడ్డాను. ఒక పక్కన ఫీజు కట్ట అపాయింట్మెంట్ అప్లికేషన్ ఫీజు 10,000 కట్టేశాను, లోన్ శాంక్షన్ చేయలేదు, మళ్ళీ చదివించగలనా లేదా, లోన్ ఉంటే అదో ధైర్యం మనకి అని చెప్పి అనుకుంటే మెహర్బాబు అన్నాడు, నేను హెల్ప్ చేస్తాను, వేరే భయపడమాక నువ్వు చదివించే లోన్ రాకపోతే రాకపోయింది, నేను చూసుకుంటాను, ధైర్యంగా ముందుకెళ్ళు అన్నాడు. అరే నువ్వు హెల్ప్ చేస్తావు అది అయ్యేదిగా, నువ్వు నీకు చేస్తే మనసు నీకు ఉండొచ్చు కానీ మాకు కూడా అర్హత ఉండాలి, దానికి కూడా ఒక నువ్వు చేస్తే చేయడం కాదు, నా అంతకు నేను కూడా చూసుకుంటేనే నేను దిగుతాను, కానీ ఎవరో హెల్ప్ చేస్తారని చెప్పి నేను దిగిపోతే ఫ్యూచర్లో తర్వాత ప్రాబ్లం అవుతుంది నాకు, నేను అట్లా దిగనరా, నేను ఒకసారి ట్రై చేస్తాను అని చెప్పి మళ్ళీ నేను పర్సనల్గా హైదరాబాద్లో మా ఏజీఎంని కన్విన్స్ చేసి, అంటే ఆయన చెప్పడం ఏంటంటే ఎంబీబీఎస్ ఫార్మింగ్ చదివికొచ్చిన తర్వాత ఇక్కడ ఎగ్జామ్స్ ఎంసీఏ ఎగ్జామ్ అప్పుడు పాస్ అవ్వాలి, అది కనుక ప్రొఫైల్ అయితే ఫ్యూచర్ బాగుండదు, ఆ తర్వాత నువ్వు లోన్ కట్టాలంటే కష్టం అది ఆయన రీజన్స్ ఆయన ఏవో చెప్పాడు. చెప్తే లేదు సార్ నాకు బాబు మీద నమ్మకం లేదు, నేను చదివించాను కదా,
మీరు ఒకసారి నాకు కన్సిడర్ చేయండి, నేను స్టాఫ్ బయట వాళ్ళని కాదు, మీరు ఆ డిక్లైన్ చేయడం బాగాలేదు నాకు, ఇంకో బ్యాంక్ కూడా నేను వెళ్ళలేను ఎంప్లాయీగా ఉండి అని రిక్వెస్ట్ చేస్తే, సరే చేస్తానులే ఇంకోసారి ఆలోచించుకో బట్ నేను చేస్తాను వెళ్ళు అన్నారు. అలా లోన్ మళ్ళీ సెకండ్ టైం రిక్వెస్ట్ చేస్తే శాంక్షన్ చేశారు. అన్నీ అన్ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అలా చివరి మూమెంట్ దాకా నాకు అవుతుంది అనిపించదు పని అయ్యేది. ఇల్లు ఫస్ట్ ఇల్లు కొనేటప్పుడు కూడా ముహూర్తాలు పెట్టుకున్నాను, లోన్ శాంక్షన్ అవ్వలేదు. ఆగస్టు 16 తారీఖు నాకు గృహ ప్రవేశం ముహూర్తం, లోన్ రిలీజ్ అవ్వలేదు. అవుతుందా లేదు అవుతుందా లేదా అని కంగారు పడేవాడు. 3 రోజులు ముందు అనుకుంటా అయ్యింది శాంక్షన్. అట్లా చాలా చాలా మెరికల్స్ జరిగినాయి. నేను ఇంకా అట్లా అప్పటి నుంచి నేను బాబాని తెలుసుకుంటూ అలాగే ఉన్నాను. అనుకోకుండా మా మిసెస్ కూడా బాబా అంటే పరిధిలో తెలియకుండా వచ్చింది నా దగ్గరికి. అలాగే తను కూడా బాబాని నమ్ముతూ నాతో పాటు బాబా సెంటర్కి వస్తుంది. నేను 1980s మెహర్ బాబా దానిలోకి వచ్చినప్పటి నుంచి వీళ్ళు బసయ్య గారు బస్సులు వేసేవారు మెహరాబాద్కి. ఆ బస్సులు వేసేటప్పుడు వీడు నన్ను రమ్మనేవారు. టిక్కెట్లు కూడా మమ్మల్ని డబ్బులు తీసుకోకుండా మా ఫ్రెండ్ ఇప్పుడు సతీష్ అని చెప్పాను, వాడికి నాకు కలిపి ఒక సీట్ ఇచ్చేవారు. కాసేపు ఒకళ్ళ సీట్లో కూర్చున్నాడు, కళ్ళు పక్కన స్టూల్ వేసుకుని, ఒకళ్ళు కాసేపు స్టూల్ మీద కూర్చునేవాళ్ళు. అట్లా 7 డేస్ 10 డేస్ ఉండేది అది ప్రోగ్రామ్. అలా వెళ్తూ ఉండేవాడు ప్రతి సంవత్సరం హైదరాబాద్కి. 1993 నా జాబ్ వచ్చింది. అప్పటి నుంచి 1995-1996 దాకా మళ్ళీ నేను మెహరాబాద్ ఒక 3 ఇయర్స్ నేను గ్యాప్ వెళ్ళలేదు. ఎందుకంటే నేను అక్కడ జాబ్లో చేస్తుండేవాడిని, ఇక్కడ మెహరాబాద్ వెళ్ళడానికి కుదిరేది కాదు. మళ్ళీ నేను విజయవాడ 1995 ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. అంటే అప్పటి నుంచి మళ్ళీ మెహరాబాద్ వెళ్తున్నాను ప్రతి సంవత్సరం అమరతిథికి. జూలై 10 ఒక సంవత్సరం మాత్రం మౌనం ఉండలేదు. ఎందుకంటే జూలై 10 మా మిసెస్ బర్త్డే. ఆ రోజు నేను మాట్లాడకుండా ఉంటే ఆవిడ ఎలా ఫీల్ అవుతుందో, మ్యారేజ్ కొత్త కదా అన్న ఉద్దేశంతో మౌనం లేదు. ఆ తర్వాత ఇంకా మీరు అంత నమ్ముతున్నప్పుడు నా కోసమే మానక్కర్లేదులేండి, మీరు మౌనం ఉండండి అని చెప్పేది. అప్పటి నుంచి మళ్ళీ నేను మౌనమే ఉంటున్నాను. నాకు 21 ఫిబ్రవరి 21 మ్యారేజ్ అయింది. ఆ రోజు మెహరాబాబా గారు మా విజయవాడ వచ్చిన రోజు. మ్యారేజ్ డేకి కూడా మేము ఎక్కడైనా బయటకు వెళ్ళి సెలబ్రేట్ చేసుకోం, మెహరాబాబా సెంటర్కే వస్తాం. ఆ రోజున ఇక్కడ మినీస్ మీల్స్ కూడా ఉండేది బాబా బర్త్డేస్లో. మా మిసెస్ అంటుంది, బర్త్డే కూడా మనం బాబా సెంటర్లో ప్రసాదమే తీసుకుంటాం కానీ బయట హోటల్కి కూడా వెళ్ళమండి అని. ప్రతి సంవత్సరం అలాగే జరుగుతుంది. అలాగే బాబా బర్త్డే అదే మౌనం రోజున ఆవిడ బర్త్డే, అది కూడా మేము ఎక్కడికి వెళ్ళాం, బాబా ఇంట్లోనే కూర్చున్న మౌనం సెలబ్రేటేసి ఇంట్లో ఉంటాను, బాబా సెంటర్కి వెళ్ళి వస్తాము, సాయంత్రం బాబా సెంటర్కి వెళ్తాము. అలా నాకు బాబా ఇంపార్టెంట్ డేస్లో కూడా నాకు కలిసి వచ్చే రోజు కూడా అలా జరిగినాయి ఆటోమేటిక్గా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. నమస్తే, నా పేరు భారతీదేవి అండి. నేను బ్యాంక్లో పనిచేస్తాను. బాబా తెలియటం అంటే ఫస్ట్ మావారి ద్వారా అండి తెలియటం. ఆయన ఎవరో ఏంటో నాకు ఏం తెలిసేది కాదు. జస్ట్ ఆయన నమ్ముతున్నారు కాబట్టి ఓకే, ఆయనతో పాటు నేను వెళ్తాను అంతవరకే. కానీ ఆల్ ఆఫ్ ది సడన్ ఒకసారి నాకు బ్యాంక్లో చాలా పెద్ద ట్రబుల్ వచ్చింది. నా జాబ్ పోతుంది అన్న స్టేజ్కి వచ్చేసింది బాగా. అట్ దట్ మూమెంట్ నేను ఆ ఒక 1 అవర్ బాగా ప్రేయర్ చేసుకున్నాను. అంటే ప్రేయర్ అంటే ప్రేయర్ కాదు, చేస్తున్నాము. ఆల్ ఆఫ్ ది సడన్ మాకు ఒక రిలాక్సేషన్ వచ్చింది, మీ జాబ్ ఉంటుంది కానీ యూ హ్యావ్ టు బి సస్పెండ్ ఫర్ 9 మంత్స్ అన్నాడు. బ్యాంక్లో వచ్చిన ప్రాబ్లం వల్ల సాల్వ్ అయింది, 6 ఇయర్స్ బాగుపడ్డాను. బట్ ఎవ్రీ మూమెంట్ ప్రేయర్ చేసినా చేయకపోయినా ఎవ్రీ స్టెప్ దగ్గర బాబాను తలుచుకునేదాన్ని. ప్రత్యేకంగా ఎప్పుడు ప్రేయర్ మాత్రం అట్లా చేయలేదు, కానీ ఎవ్రీ మూమెంట్ నేను ఆయన తలుచుకుంటాను అంతవరకే. మన మా ఈ మధ్యన మా అబ్బాయిని MBBS చదువుతాన్ని బయటకు పంపించాం, ఎంతో భయపడుతూ పంపించాం. ఎందుకంటే బయట దేశాలు పంపిస్తున్నాము, ఎట్టా ఉంటుందో తెలియదు. ఆయన దండం పెట్టుకుంటే నెక్స్ట్ డేనే లక్కీగా వాళ్ళకో మాళ్ళకో దేవుడు దేవో అన్నీ కలిసి వచ్చి ఒక సీనియర్ వచ్చి వాళ్ళని కాపాడుకున్నాడు. ఆ డ్రాగింగ్ లేకుండా వాడికి హెల్ప్ చేస్తూ ఈ 1 ఇయర్ అంతా వాడు కష్టాలు పడినా కొన్ని తప్పవు కాబట్టి హీ హ్యాస్ టు బేర్. వచ్చిన వాడు తట్టుకున్నట్టుగా హెల్ప్ చేస్తూ ఆ రూపంలో ఆ సీనియర్ని పంపించినట్టుగా మేము పోవనుకున్నాము. 2 సార్లు మా హస్బెండ్ కూడా యాక్సిడెంట్ అయింది, ఎట్టాగా అనుకున్నాను, ఆయనే హెల్ప్ చేశారు. ఆయన హెల్ప్ చేసిన వలన ఏదో కష్టమో నిశ్చయమో మొత్తానికి గట్టెక్కేసాం. కానీ ప్రతి విషయంలో ఆయన ఉన్నారు. లాస్ట్ మూమెంట్కి మా వారు ఇందాక చెప్పినట్టు పరీక్ష ఉంటుంది, కానీ ఆయన హెల్ప్ చేస్తారు ఏదో రకంగా. అది ఏ విషయమో మాకు తెలియదు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది.
అనుకోకుండా అయిపోద్ది అంతే, దట్స్ ఆల్. జయ బాబా అండి.